Subscribe to our channel and press the bell icon for the latest updates. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఆ మీడియా ఛానల్. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఎన్ని రాజకీయ కుట్రలు జరిగాయో మనందరికీ తెలిసింది. గడిచిన సంవత్సరంలో 8 నెలలు పవన్ కళ్యాణ్ అభిమానులు మానసిక శుభ పడేలా చేశారు. మన మీడియా ఛానల్స్ ఏ మీడియా ఛానల్స్ అయినా చూస్తే అన్ని చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఎంతో కాలంగా సహనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు మీడియా ఛానల్స్ పైన యుద్ధం ప్రకటించి ఆయన మీద జరిగే డిబేట్స్ను ఆపించి అభిమానులకు రిలీఫ్ కలిగించేలా చేశారు. పవన్ కళ్యాణ్ అయితే నారా లోకేష్ ఇటీవల పవన్ కళ్యాణ్ చేస్తున్న యాత్రని ఎవరూ ప్రసారం చేయకూడదని గట్టిగా ఆదేశించాడు. అప్పటి నుండి చాలా మీడియా ఛానల్స్ పవన్ కళ్యాణ్ ప్రసారం చేయడం మానేశాయి. కానీ ఒక్కరు మాత్రం లోకేష్ మాటలు లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ యాత్రను ప్రసారం చేశారు. ఆ ఛానల్ పేరు నవ్యాంధ్రప్రదేశ్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ ఉన్న ఛానల్ లిస్టులో ఎన్టీవీ ఇప్పుడు 2వ స్థానంలో ఉంటుంది. ఈ ఛానల్ అధినేత చౌదరి గారికి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. నిస్వార్థంగా ఆయన చేస్తున్న పోరాటానికి ఆయన ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూ ఉండేవారు. లోకేష్ పవన్ కళ్యాణ్ యాత్రని ఆపాలని ఎన్టీవీని కోరగా చౌదరి గారు ససమేరా నో చెప్పారట. అందుకు లోకేష్ అంగీకరించకపోవడంతో పవన్ కళ్యాణ్ కోసం రాజీనామాకు సిద్ధపడ్డాడట. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.